ఫిష్ అయితే ఫ్రై అయితే అవుతుంది. ఇంకోటి ఫ్లాష్ న్యూస్, మన మామ ఫోన్ చేసింది అండమాన్లో భూకంపం వచ్చిందని. సో యాక్చువల్గా వచ్చింది కానీ మేము నైట్ టైం అనమాట పడుకున్నాము. ఇంకా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడే నా వీడియో రిలీజ్ అయ్యింది కదా, ఇది కూడా గ్రేవీ పెట్టేశాను. హ్యాపీ సండే. సండే రోజు మేమైతే ఏం చేస్తున్నామో చూపిస్తామండి. మా పిల్లలండి వీళ్ళు పడుకున్నారు సండే కాబట్టి కొంచెం అయితే మేము లేట్గా. ఇదిగోండి మా పిల్లలైతే ఇంకా 8 అయిందనమాట లేచిండ్రు. అండ్ వీళ్ళ డాడీ ఏం చేస్తున్నారు చూపిస్తాను, ఏం చేస్తున్నారు అనేది చూపిస్తాను చూడండి. ఏమండి ఏం చేస్తున్నారండి? మ్యాగీ చేస్తున్నారండి. ఈరోజు రిక్వెస్ట్గా అడిగానండి, రోజు నేనే వంట చేస్తాను, నేనే బోర్కు అయిపోతున్నాను చేతిని తినంటే కనుక మా ఆయన వంట చేస్తూ కాల్చుకుంటున్నారనమాట. ఇక్కడ మ్యాగీ ఏమేమో వేస్ట్ చేస్తున్నారు. త్రీ మ్యాగీస్ అనమాట, అంటే 4 మెంబర్స్కి ఇప్పుడు తినము. వీటిలో 1 టైం మ్యాగీ. ఇక్కడైతే ఇంకా మ్యాగీ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా వేరే ఉన్నా కూడా షేర్ చేస్తారు. సండే అండి వీళ్ళకి, అందుకే ఈరోజు 8 గంటల వరకు ల్యాప్ లేదు. లేకపోతే 6 విక్కి అయితే 6:30 అవన్నీ కాదు, వీళ్ళకి ఫిష్ కావాలా చికెన్ కావాలా అడుగు. మీకు ఈరోజు చికెనా ఫిష్? నీకేం కావాలా లియర్ష్? మ్యాగీ మ్యాగీ ఆల్రెడీ చేసిన, ఇంకా చికెన్ కావాలి ఫిష్ కావాలా? చికెన్ ఒకరికి ఫిష్ ఒకరికి. ఫ్రాన్స్ మనం వెళ్ళాల్సింది ఎక్కడికి తెలుసా? ఇక్కడ ఉందా? ఇక్కడ వెళ్ళాలండి. మా ఆయన చికెన్ అనమాట షాప్, కిందకి వెళ్ళిపోవాలి అంతేనే. రండి చేయడానికి మళ్ళీ టైం పడుతుంది ఫిష్ కి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మా హస్బెండ్ అయితే మ్యాగీ చేస్తారు, తినేసాము. పిల్లల్ని రెడీ చేసి వాళ్ళు కూడా తినేసారు. తర్వాత వచ్చేసి మా ఆయన ఇక్కడ చేపలు తెచ్చాడండి, అవి ఎలాంటివన్నీ చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రై చేసేస్తాను కొన్ని. అండ్ అంటే నాకు కర్రీ ఎక్కువ ఇష్టం లేదు. 10 కేజీలు ఎన్ని కేజీలు అట 10 కేజీలు ఇవన్నీ చేసిన సరిపోతుంది. అబ్బా ఇవి మాత్రం చేపలు చేయలే తప్పదండి, చేపలు కంపల్సరీ బయటనే చేపించేస్తాము. ఇంకా నిమ్మకాయ వేసేసి మంచిగా కడిగేస్తానండి ఫస్ట్. ఇంకా ఉప్పు వేసుకొని చేస్తే మాత్రం మనకి స్మెల్ అయితే ఉండదు అనమాట. చిన్న చిన్న చేపలు ముద్దగా బాగున్నాయి. ఇదిగోండి ఇంకా పసుపు, తర్వాత నిమ్మకాయ పిండి వేసుకొని తర్వాత ఉప్పు వేసేసుకొని మంచి కడుక్కున్నాం అనుకోండి, స్మెల్ అనేది పోతుంది అన్నమాట. ఓకే ఫ్రై చేస్తాను, కర్రీ మాత్రం అస్సలు చేయను ఎందుకంటే అందులో సగం మా మిస్సెస్ తినేద్దండి. ఫిష్ కి మసాలా అండి చూపిస్తాను చూడండి మీకు. చిన్న షార్ట్ వీడియో ఇప్పుడే చేశాను, ఇంకా అది కూడా యాడ్ చేస్తాను మసాలా ఏమేమి కలుపుకోవాలని. లాస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అండి, బాగా 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 ఉంటుంది. కూడా గ్రేవీ పెట్టేశాను, ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టాము. ఓకే ఓకే తర్వాత చూపిస్తాను. ఏడు మాట్లాడండి, మా మిస్సెస్ ఇప్పుడు మాట్లాడు అంటారండి. నువ్వే మాట్లాడుతుందండి, బాగున్నారా అందరు? బాగున్నాం సండే మా మిస్సెస్. ఏం మాట్లాడనని అంటదండి, మాట్లాడమంటది. తర్వాత మళ్ళీ అది ఏదో టాపిక్ అవుతుంది, మధ్యలో దూరం వద్ది మీకు తెలుసు కదా, అది అంత కామన్. మాట్లాడడానికి ఏం లేదు కదా, అందుకే మాట్లాడు అని అంటుంది. వార్సల్ కూడా ఫుల్గా ఉన్నాయండి మన అండమాన్లో. ఇంకోటి ఫ్లాష్ న్యూస్, మన మామ ఫోన్ చేసింది అండమాన్లో భూకంపం వచ్చిందని. సో యాక్చువల్గా వచ్చింది కానీ మేము నైట్ టైం అనమాట పడుకున్నాము, ఎవరికి తెలియలేదు. నైట్ టైం వచ్చింది అండమాన్లో భూకంపం. మేమున్న ఏరియాలో లేదు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇక్కడ ఐలాండ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఆ విధంగా అనమాట వచ్చిందండి. మా అమ్మాయి అంటే ఫోన్ చేసింది, అక్కడ ఎలాగుంది ఏంటి పరిస్థితి అది ఇది అంటే, నేనేంటి అని వచ్చాను. న్యూస్లో అయితే వచ్చింది బట్ ఇక్కడైతే అనిపించలేదు, ఎందుకంటే ఆ మాత్రం తెలుస్తుంది కదా, పెద్ద తెలియలేదు. నేను న్యూస్లో చూస్తే కనుగొన్నా. సో ఇదండి మన ఇప్పుడు ప్రెసెంట్ లాగ్ వచ్చేసి మా మిస్ కాదు బ్లాగ్ ఏదో లాగ్. ఓకే అండి నెక్స్ట్ పాపకి ఎగ్జామ్స్ అనమాట. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత పాపకి అయితే లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఇటు చూడు వీక్షి, నీకు ఏం ఎగ్జామ్ రేపు? గట్టిగా కంప్యూటర్ ఇప్పుడు ఆడనమాట. వాళ్ళ తమ్ముడు చూడండి, వాడు బుద్ధిగా అంటే కలర్స్ వేసుకుంటున్నాడు. నాన్న ఏ కలర్ అది? ఏ కలర్ నానా? అమ్మో కలర్ పేరు కూడా తెలుసు మాట. అక్కడ ఇంకా స్టడీ టైం, నాన్న మీ క్లాస్ 4th క్లాస్లో ఉండేవి, ఇప్పుడు 1st క్లాస్కి ఎంత ఎంత సిలబస్ చూడండి.
ఓ గాడ్, క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉన్నాయండి ఇందులో. అయితే వాట్ ఈస్ కంప్యూటర్ అన్నమాట, ఏ హో 4 క్వశ్చన్స్ చెప్. వెరీ గుడ్, ఇలా పట్టుకుంటేనే వస్తాయండి ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని వీళ్ళ డాడీ అయితే రాసిస్తారు. నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ప్యాక్ గురించి, ఫేస్ ప్యాక్ గురించి. సో 150 అనేసి మీరు ఎట్లా అనుకుంటారండి, 150 కాదండి. సో బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట. అంటే ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ అని చెప్పాను కానీ, అంటే సో మీరు ఒకటి తీసుకుంటే ఇంకోటి వస్తుంది కదా, అది ఎట్లయినా మనకి 150 పైన పడుతుంది అని అన్నాను. కానీ అది మనకి 150 వస్తుంది అనేసి నేను చెప్పలేదు. 150 అంటే అసలు 150కి అసలు వస్తుందా అండి, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ప్యాక్ డీటెయిల్స్ అన్ని కూడా. సో కాదండి, బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట. సో ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టారు, మళ్ళీ నేను మీకు చెప్తున్నాను ఎట్లాంటి ఆఫర్ అంటే, ఇదిగోండి ఫేస్ ప్యాక్ నా దగ్గర. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు విలేజ్ నుంచి తెచ్చేసుకున్నాను, ఎందుకంటే నాకు అండమాన్ అవైలబుల్ లేదనేసి. నా పర్సనల్ గా నేను యూజ్ చేస్తాను కాబట్టి ఇన్ని తెప్పించుకున్నాను. సో ఇవి నాకు 6 మంత్స్ వరకు అయితే వచ్చేస్తాయి. అండ్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్ అండ్ తర్వాత ఫేస్ ఆయిల్ అండ్ తర్వాత ఇదిగోండి ఈ ఆయిల్ కూడా అయిపోతుంది మీకు. ఇది నేను అప్లై చేసేసుకుంటాను మార్నింగ్ ఓకే, ఒక 20 నిమిషాల తర్వాత రాసేసుకొని ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ప్యాక్ వేసేసుకోవాలి. ప్యాక్ అయితే మీకు తెలిసిందే కదా, నేను ప్యాక్ లో పాలు, తేనె ఇంకా హనీ వేసేసుకొని కలుపుకొని మార్నింగ్ అప్లై చేసుకుంటాను. మనం ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అప్లై చేసుకున్నాం అనుకోండి, సో ఆ టైం అయిపోతుంది, మన పని కూడా అయిపోతుంది అనమాట. అలా నేను మార్నింగే నేను అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. సో ప్లీజ్ అండి, ఎవరికైనా ఆర్డర్ అక్క, చాలా మంది అడుగుతున్నారు అక్క ఆర్డర్ ఎలా పెట్టుకోవాలనేసి. ఏమి కాదు, నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను చూడండి, అను హెర్బల్స్ అనేసి. సో ఆ నెంబర్కి కాల్ చేయండి, మీ అడ్రస్ అనేది సెండ్ చేస్తే వాళ్ళు మీకు పంపిస్తారనమాట. సో ప్లీజ్ మళ్ళీ 150 కాదు, ఒకటి తీసుకుంటే ఇదిగోండి ఫేస్ ప్యాక్ తీసుకున్నా ఒక ప్యాక్ అయితే ఫ్రీ వస్తుంది అనమాట. అండ్ ఫేస్ ఆయిల్ తీసుకున్నా ఒక ఆయిల్ అయితే ఫ్రీ వస్తుంది. అండ్ హెయిర్ ఆయిల్ తీసుకున్నా కూడా ఇంకా హెయిర్ ఆయిల్ 500 అండి. సో అలాంటిది ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ అనమాట. ఇది జస్ట్ ఈ రోజు మాత్రమే అనమాట ఆఫర్. సో తప్పకుండా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి, ఎందుకంటే మంచి ఆఫర్. ఆఫర్ ఉన్నప్పుడు మీకు డెఫినెట్గా చెప్తాను, ఎందుకంటే ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ కాబట్టి. అసలు ఇది ఒకటి తీసుకుంటే ఇంకోటి, అంటే ఏ ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ మాత్రం మనకి ఈరోజు ఆఫర్లో ఉందన్నమాట. ప్యాక్ ఓన్లీ కాదండి, రెండు కూడా యూజ్ చేయాలి. ఆయిల్ యూజ్ చేయాలి, తర్వాత ప్యాక్ కూడా యూజ్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఏజ్ డిఫరెంట్ లేదు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అండ్ బాయ్స్. మా హస్బెండ్ నేను పర్సనల్ గా యూజ్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఇన్ని తెప్పించుకుంటే, సో అందుకోసం నేను వివరంగా చెప్తున్నా. సో ఎవరికైనా మీకు తెలియలేదు అనుకుంటే నాకు క్లియర్ గా అడగండి. తప్పకుండా ప్యాక్స్ ఈరోజు ఆర్డర్ పెట్టేసుకోండి, మంచి యూజ్ అవుతుంది అనమాట, మంచి గ్లో వస్తుంది అని, తర్వాత ఫేస్ అనేది వైట్ గా ఉంటుంది అనమాట. అది మళ్ళీ చెప్తున్నాను, టుడే ఆర్డర్ పెట్టేసుకోండి, బెస్ట్ అనమాట. మళ్ళీ ఇలాంటి ఆఫర్ ఎప్పుడు పెడుతుందో తెలియదు అక్క. ఇవి నా ప్రోడక్ట్స్ అనమాట, తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ వీళ్ళకి మంచి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి అనమాట, తీసుకున్న తర్వాత కూడా మంచిగా యూజ్ అవుతుంది అనేసి చాలా మంది పెట్టారు. సో వీళ్ళకి వెబ్సైట్ ఉంది, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇప్పుడైతే నా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. పిల్లలకి పక్కన పాప చదివిచ్చేసాను, ఆ టైంలో అయితే అయిపోయి అనమాట, గంట అయిపోయింది. ఇప్పుడైతే నేను వచ్చేసి ఇదిగోండి కడాయిలో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకి డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి. అలా నేను కలర్ నిండా అయితే కాదండి, బాగా మరగాలన్నమాట. మరగకుండా వేస్తే కనుక మనకి ముక్క అనేది రాదు. అట్లా అంటే పెట్టే తగ్గించుకోవచ్చు చూడండి, కింద నేను తగ్గిస్తున్నాను, ఎక్కడే కింద తగ్గించేయాలి. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలి, అయితే ఇటుకి ఊకే టర్న్ చేయకూడదండి అదొకటి, ఎందుకంటే నేను చారు అండ్ ఫ్రై ముక్కలు అనమాట. అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటాను. ఫిష్ అయితే ఫ్రై అయితే అవుతుంది. అండ్ మా వారే ఇంకా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడే నా వీడియో రిలీజ్ అయ్యింది కదా, అందుకోసమే తను చూస్తున్నా. ఎయ్యండి, వెయిట్ లాస్ మొన్న చేశాను కదా, వస్తున్నాము. అయ్ ఈరోజు ఓకే, ఏమేంటి ఏదో ఒకటి ఇంకా అలా అయితే తింటారనమాట ప్రస్తుతానికి. విషు ఫిష్ ఎలా ఉంది నాకు చెప్పలేదు. ఓకే ఫైనల్ గా ఇదన్నమాట అండి, లంచ్ టైం అయిపోయిన తర్వాత చారు వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది అనమాట. ఫిష్ ఫ్రై ఇట్లా వస్తుంది, బట్ టేస్ట్ మాత్రం ఎగ్తో చేస్తే ఎక్సలెంట్ అయిపోయింది. తింటుందండి గట్టిగానే, మొత్తం ఇటో 3 ముక్కలు వేసాను. మీ అమ్మే అండి, అసలు ఫ్రైతోనే నాకు పులుసు అయితే ఇష్టం ఉండదు, అంటే అది జీర్ణం అవుతుంది అనమాట నాకెందుకో. ఇంకా ఫ్రై చేసుకొని అవును, 2-3 ముక్కలు ఎంత జీర్ణం అవుద్ది, 10 ముక్కలు ఎంత ఎక్కడ అవుద్ది జీర్ణం. చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో లేదు, ఇప్పుడు చాలా రోజు అయిపోయింది. ఇదిగోండి ఎందుకు చూపిస్తున్నాడు, ఎలా అయిపోయావని నమ్మకండి. ఏంటంటే బుర్రలో తలకాయలు ఇట్లా అయిపోయినాయి మొత్తం గ్రేవీ. బట్ తీసేది తీసేసాము, ఇంకా ల్యాప్టాప్ లో ఏదో మూవీ వేసేసుకొని చూసుకున్నాం. కాసేపు బేబీ మూవీ వేసి చూద్దాం అనుకున్నాం.
ఎలా ఉందండి? బాగానే మొక్కలు ఎక్కువ తిన్నాను కదా. నేను ఎక్కడ తిన్నానా? సూపర్ ఉందా? సూపర్ ఉందా? బాయ్ ఫ్రెండ్స్. తింటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఇంకా తినేసి తర్వాత మళ్ళీ పడుకున్నారు పిల్లలు. నేనంటే ఇంకా పెద్దకి పడుకోను, మళ్ళీ పగలు పడుకుంటే నైట్ ఇద్దరు రాదు కాబట్టి. ఎందుకంటే మళ్ళీ తెల్లవారు లెగాలి, పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి. అసలు పగలు పడుకుని ఏదో పని లేదంటే వీడియో ఎడిటింగ్ అలాంటివి చేసుకుంటాను అనమాట. ఇంకా పాపని లేపేసాను, ఎక్కువ పడుకున్నా కూడా మార్నింగ్ మళ్ళీ లెగారు కదా అనేసి. ఇప్పుడు ఇంకా ఇది సండే రోజు బ్లాగ్ కదా, ఇంకా తర్వాత మండే నుంచి పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి శనివారం ఎట్లా మనం హెడ్ బాత్ చేస్తాము. ఇంకా ఆదివారం పట్టుకుంటాను, పేలైనా ఏవైనా కూడా క్లియర్గా చూస్తాను అనమాట. ఇంకా మండే రోజు వెళ్ళేటప్పుడు స్కూల్కి ఈజీగా ఉంటుంది కదా అనేసి నూనె ఫుల్గా రాసిస్తాను అనమాట. పేలు ఏమైనా ఉన్నా పాప కొంచెం ఉన్నాయండి, మా పాప కదా నాకు కూడా ఉంటాయి. తర్వాత అది కామనే కదా, కొంతమందికి ఉంటే కొంతమందికి ఉండవు, బట్ మా పాపకు ఉన్నాయి. తర్వాత అలా క్లీన్ చేస్తుంటాను. ఇంకా ఆయిల్ చెప్పాను కదా, ఇదే ఆయిల్ రాసుకుంటానండి, ఈ ఆయిల్ అండి. ఎందుకంటే మందర పువ్వులు అన్నీ ఉంటాయి కదా, సో ఆ పువ్వులతో చేస్తారు కాబట్టి మంచి ప్రోడక్ట్ అనమాట. సో ఆయిల్ అంతా నేను కూడా ఆ రోజు అప్లై చేసుకొని ఇంకా గిన్నెలన్నీ ఉంటాయి, ఏముంటాయి, ఇంకా మధ్యాహ్నం తిన్నవన్నీ కూడా సాయంత్రం క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే తెల్లవారి నుంచి కూడా పిల్లలతో ఇంకా తిని పెట్టేదాంత రెస్ట్ ఉండదు అనమాట మెయిన్. వాళ్ళు పడుకునేటప్పుడు ఇంక పని చేసేసుకుంటాను, గిన్నెలను తోమేసేసాను. ఇంకా నైట్ ఏమైందంటే ఆ రోజు బేబీ మూవీ అనమాట, మేము బయటకు వెళ్ళాను, మాకు ఉండదు కదా పర్మిషన్. సో అందుకోసం మేము ల్యాప్టాప్లో ఈ లింక్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అది కూడా డూప్లికేట్ వస్తుంది, అస్సలు ఏం క్లియర్ లేదనమాట. సో ఆ మూవీ చూసాం, చాలా బాగా అనిపించింది. ఈ రోజుల్లో యూత్కి అయితే అది బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియో అయితే అండి, చాలామంది మారొచ్చు దాన్ని బట్టి చూస్తే. సో ఇదేనండి ఈ రోజు మన వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అండ్ అనో హెర్బల్స్ గురించి చెప్పాను కదా, ప్రోడక్ట్స్ గురించి తప్పకుండా ఆఫర్ పెట్టుకోండి. ఈ టూడే అయితే ఆఫర్ ఉందన్నమాట, డెఫినెట్లీగా యూజ్ఫుల్ వీడియో అనమాట. ఇదైతే మీ అందరికి యూజ్ అవుతుంది ప్యాక్. సో మీరైతే ఆర్డర్ పెట్టుకోండి, మంచి ఆఫర్ అనమాట. ఒకటి తీసుకుంటే ఒకటి కాబట్టి తప్పకుండా నెంబర్ ఇస్తున్నాను, నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై.